పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీజేపీ అవమానిస్తోందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అలాంటి వాటిని ఉచితాలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను ఉచితాలుగా పిలవరాదన్నారు. ఉచిత స్కీములను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి తేవడం కరెక్ట్ కాదన్నారు. ఉచితంగా రైతుకిచ్చేటటువంటి రైతు బంధును ఆపుకోవాలా మనం? ఇవాళ గురుకులాల్లో జరిగేటటువంటి విద్యను ఆపుకోవాలా మనం? చేపల పంపకం ఆపుకోవాలా? గొర్రెల పంపకం ఆపుకోవాలా? ఆసరా పెన్షన్లు ఆపుకోవాలా? బీడీ పెన్షన్లు ఆపుకోవాలా? ఇది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నా దృష్టిలో ఉచితం అంటే ఏంటి అంటే ప్రజలకు, పేద ప్రజలకు ప్రభుత్వం చేసేటటువంటి సహాయం, దానివల్ల వారు అభ్యున్నతికి రావాలని, పేదరికం నుంచి వారు బయటపడాలనేటటువంటిది మన సంకల్పం. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమంటది, ఈ కార్యక్రమాలన్నీ ఆపుకోవాలి. కానీ పెద్దవాళ్ళు ఎవరైతే బ్యాంకులను ముంచేసి వెళ్లిపోయినారో, ఎవరైతే వందల కోట్ల వేల కోట్ల వ్యాపారాలు చేసి బ్యాంకులను ముంచినరో, వాళ్లకు 10 లక్షల కోట్లు రుణమాఫీ చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వమే ఇవాళ పార్లమెంట్లో జవాబు చెప్పినటువంటి సందర్భం. 10 లక్షల కోట్లేమో మాఫీ చేయొచ్చట, కానీ పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఆపాలట. ఇటువంటి ఒక కుట్రపూరితమైన వ్యవహారం ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు కావచ్చు, మిగతా రాష్ట్రాల ప్రజలు కావచ్చు, తప్పకుండా గమనించుకోవాలి. గమనించుకొని ఈ విషయంలో మనం ఎక్కడికక్కడ అపోజ్ చేయకపోతే తప్పకుండా ఇబ్బందిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. నిన్న కరెంటు యొక్క బిల్లును పార్లమెంట్లో పెట్టినప్పుడు ఇక్కడ తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఎప్పుడైతే సమ్మెకెత్తుకున్నారో, ఎప్పుడైతే కఠినంగా వ్యవహరించినామో, ఇవాళ దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రివ్యూ కోసమని ఆ బిల్లును పంపించడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిరంకుశ విధానంతో వచ్చినప్పుడు దాని పట్ల మనకుండేటటువంటి వ్యతిరేకత మనం వ్యక్తం చేసినట్టు అయితేనే తప్పకుండా దానికి బ్రేక్ వేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ చర్చ ఏదైతే లేపుతా ఉన్నారో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను, మీరు ఆలోచన చేయాలి. ఉచితాన్ని దేన్ని అంటారు? ప్రజలకిచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఉచిత పథకాల కింద కొట్టేస్తే మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? ఇవాళ ప్రజలకు ఎంత బెనిఫిట్ అవుతుంది? దానివల్ల ఫ్యూచర్ జనరేషన్స్ ఎంత బాగుపడుతున్నాయనేది మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారు కూడా నేను చూశాను, చాలా రకాల ఆర్టికల్స్ రాశారు, చాలా అద్భుతంగా ఉన్నది. సంక్షేమాన్ని ఉచితాన్ని సెపరేట్ చేసి చూసుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు ఆపేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో వారిని ప్రశ్నించాలని చెప్పి నేను ప్రజలకు